తన కమల్ కుటుంబాన్ని ఎందుకు కలిసేదానికి వచ్చాం? ఒక భరోసా ఇచ్చాడని. అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులందరికీ భరోసా ఇచ్చేదానికి నేను ఈరోజు వచ్చా. కానీ పెరుకొల్లాగా మీరు భయపడిపోయి ఆ కుటుంబాన్ని పట్టుకెళ్ళే పరిస్థితి నిజంగానే చాలా చాలా బాధాకరం. ఇంకెన్నాళ్ళని మీరు దాచిపెడతారు? ఎన్నాళ్ళని మీరు దాచిపెడతారు? ఎన్నాళ్ళని వాస్తవాలు ప్రజలు తక్కువ చేస్తారని అడుగుతున్నాను. నిజంగానే మీకు దమ్ము ధైర్యం ఉంటే మగాలు అవుతే మీరేసి కలవండి, పరమశించనని చెప్పండి. అలాంటి మీరు పెరుకోలు కనుకనే వాళ్ళని ఈరోజు మీరు దాచిపెడుతున్నారు. ఇదే మీ నాయకుడు పాదయాత్ర చేసినప్పుడు కానీ గతంలో ఓదార్పు యాత్ర చేసినప్పుడు కానీ ఎవరు ఆపల, కుటుంబాన్ని ఎవరు మాయం చేయాల, గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇక్కడ ఉన్నారు ఒక మంత్రి గారు, నోటి దూల మంత్రి గారు, దేశంలో అన్ని సబ్జెక్టుల నుంచి మాట్లాడాడు ఆయన అసెంబ్లీలో. ఓ చోలు గుయ్యి అనే వరకు మాట్లాడు ఆయన. ఆయన నియోజకవర్గంలో ఈరోజు కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకో పక్కన బాడీ బిల్డింగ్ మంత్రి గారు ఉన్నారు, ఒక పరిశ్రమ రాదు. ఆయన సొంత జిల్లాలో ఉద్యోగాలు దొరక్క ఆత్మహత్య చేసుకున్నాడు ఒక యువకుడు ఈరోజు. దానికి మీరు ఎలాంటి సమాధానం చెప్తారని వాళ్ళని అడుగుతున్నారు. ఏమని అడిగితే డబ్బులు లేవంటారు. కానీ అదే మీ సాక్షి పత్రికకి గత 2.5 సంవత్సరాలుగా 200 కోట్ల రూపాయలు యాడ్లు ఇచ్చారు, అవునా కాదా అని అడుగుతున్నా. మీ భారతీయ సిమెంట్కి దాదాపు 20% సిమెంట్ పనులు సిమెంట్ అక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు, అవునా కాదా అని అడుగుతున్నా. అంటే యాడ్లు ఇచ్చేదానికి డబ్బులు ఉంటాయి, మీ భారతీయ సిమెంట్ దగ్గర సిమెంట్ కొనేదానికి డబ్బులు ఉంటాయి, కానీ నిరుద్యోగ యువతి యువకులకి మీరిచ్చిన హామీ 2,30,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఏదైతే మీరు ఇస్తున్నారో అది ఇచ్చేదానికి మటుకు డబ్బులు ఉండవు. డబ్బులు కాదు, మనసు ఉండాల. మనసు లేని వ్యక్తి ఈ ఫేక్ రెడ్డి జగన్ రెడ్డి. ముద్దులు పెట్టారు కదా పాదయాత్రలో, ఏమైంది ఇప్పుడు? ఈరోజు కుర్రోళ్ళు వచ్చి యువకులు వచ్చి బయట నిలబడి మీరు చేస్తున్న అన్యాయం అని చెప్పినందుకు వాళ్ళపైన దొంగ కేసులు పెడతారు. ఆ రోజు ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడికి పిలిపిస్తే వాళ్ళని పట్టుకెళ్ళి దాదాపు 12 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. మళ్ళీ ఎందుకైనా ముద్దలు పెట్టావు? ఎవరికా పెట్టింది ముద్దలు? మనసు ఉండాలి జగన్ రెడ్డి. ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చిన, నిరుద్యోగాలకి ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి మనసు ఉండాలి, అది నువ్వు గుర్తుపెట్టుకు. అంతేగాని యువకులు జోలికి వస్తే ప్రపంచంలోనే ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయినాయి. అదే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ రాబోతుందని ఈ ప్రభుత్వానికి నేను హెచ్చరిక జారీ చేస్తూ, ఇప్పుడన్నా ఈ సిమెంట్ దందా, ఇసుక దందా, మట్టి దందా, అంతెందుకు ఆనందయ్య గారు మందుల దందా, పేద ప్రజలు రైతులు ఇచ్చిన బియ్యం దానిపైన దందా అయ్యన్నమ్మ అనుకుని ప్రజలకి అండగా నిలబడాలి అని ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు మేము నిరుద్యోగ జేఏసీ తరపున కొన్ని డిమాండ్లు పెడుతున్నాం. ఈ ఫేక్ క్యాలెండర్ ఏదైతే మీరు తీసుకొచ్చారో అది రద్దు చేసి మీరిచ్చిన హామీ మేరకు, ఇది నేను అడగట్లు, మీరిచ్చిన హామీ మేరకు 2,30,000 ఉద్యోగాలతో కొత్త క్యాలెండర్ విడుదల చేయాలి. దాంట్లో ముఖ్యమంత్రి గారే స్వయంగా ఒక హామీ ఇచ్చారు, అది ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు 6,500 భర్తీ చేయాలి. ఇంకో పక్కన గ్రూప్ 1 గ్రూప్ 2లో 2,000 పోస్టులు, 25,000 టీచర్ పోస్టులు, 20,000 ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న పోస్టులు, ఏపీపీఎస్సీ ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న 740 పోస్టులు భర్తీ చేయాలి. దానికి తక్షణమే క్యాలెండర్ విడుదల చేయాలని ఈ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మీ చేతగాంతనం వల్ల ఉద్యోగాల అవకాశాలు లేక 300 మంది నిరుద్యోగులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారు, ప్రతి కుటుంబానికి 25,00,000 రూపాయలు ఎక్స్గ్రేషన్ ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన మేము డిమాండ్ చేస్తూ, ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని యువకుల సమస్యలు పరిష్కరించాలని ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ
నేను విజ్ఞప్తి చేస్తూ ఈ పోరాటం ఇక్కడతో ఆగదండి. మీరు ఎన్ని కుటుంబాలు మాయం చేసినా మేమోతే వదిలేబెట్టాం. యువకులే స్పీడ్ పెరుగుతుంది జగన్ రెడ్డి, రాబోయే రోజుల్లో మీరు కానీ మీ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ మళ్ళీ వీధుల్లో తిరిగే పరిస్థితి ఉందని వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తూ ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పటికే అన్ని జిల్లాల్లో జేఏసీ ఆధ్వర్యంలో నిరుద్యోగ జేఏసీలు ఏర్పాటు చేస్తాం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పటికీ మా భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటిస్తాం జరిగింది. అంతేకాకుండా దాంట్లో నేను భాగస్వామ్యం అవుతాను. అంతేకాకుండా ప్రతి పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్లో పెద్ద ఎత్తున మేము కవాతు చేస్తాం. రాబోయే రోజుల్లో అన్ని కేంద్రాలు ఎట్టి పరిస్థితుల్లో మంత్రులు కానివ్వండి శాసనసభ్యులు తిరిగే పరిస్థితి లేకుండా మేము పోరాడతాం. విచిత్రం ఏంటంటే భారతదేశంలో హైయెస్ట్ క్రిమినల్ కేసులు ఉన్న శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ హైయెస్ట్ క్రిమినల్ కేసులు ఉన్న పార్టీ అని వైకాపా పార్టీ అధ్యక్షుడు ఎవరు జగన్ రెడ్డి, ఆయన ఏంటి A1. ప్రధాన కార్యదర్శి ఎవరు విజయసాయి రెడ్డి, ఆయన ఏంటి A2. ఉపాధ్యక్షుడు A3 ఉంటాడేమో. ఇంకా సభ్యులందరూ A4 A5 A6 అలాంటి పరిస్థితి. వాళ్ళపైన కేసులు తీసేస్తారు కానీ నిరుద్యోగ యువకులపైన కేసులు పెడుతుంది. ఇప్పటికీ సుప్రీంకోర్టు కూడా క్లియర్గా ఆదేశాలు జారీ చేసింది. ఆ కేసులు ఎత్తేసే హక్కు ప్రభుత్వాలకి లేదు, జ్యుడిషియల్ ప్రాసెస్లోనే జరగాలని కూడా చెప్తాం జరిగింది. వాళ్ళకి బుద్ధిందా సిగ్గుందా వాళ్ళకి, అసలు మనుషులే వాళ్ళు. 300 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం మనసు ఉందండి వాళ్ళు. నేను ఈరోజు ఎందుకు వచ్చానండి ఇక్కడికి, ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆంధ్ర రాష్ట్రంలో మా అక్క చెల్లెలు ఈ యొక్క ధైర్యం ఇచ్చేదాన్ని. మీరు ఆత్మహత్య చేసుకోదు, రాబోయేది మన ప్రభుత్వం చంద్రన్న ప్రభుత్వం, దాంట్లో మీ అందరికి ఉద్యోగాలు వస్తాయని ఒక భరోసా కల్పించడానికి నేను వచ్చాను. అది రాజకీయం అయితే ఎస్ నేను రాజకీయం చేస్తాను. అని మానవత్వం ఉండాలి మాట్లాడేవాడు కూడా. ఏదో నోరుందని పారేసుకుంటాం కానీ రేపు వీళ్ళే తరిమితరం కొడతారు చూడండి. యువకులు వీధుల్లో తరిమితరం కొట్టే రోజు వచ్చినాయి. ఈరోజు మంత్రులు మీరు చూస్తే, నేను శాసనసభ్యులు చూస్తే మొత్తం 2-3 పోలీస్ బలగాలు పెట్టుకుని తిరుగుతున్నారు. మీరు గమనించారో లేరో, ఎక్కడన్నా వాళ్ళ పర్యటన ఉందంటే ముందస్తు అరెస్ట్ అని అందరూ పట్టుకెళ్ళిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ దళిత నాయకులకు పిలిపిస్తే 2 రోజుల ముందల అందరిని అరెస్ట్ చేశారు. ఎందుకని భయపడుతున్నారు మీరు అని అడుగుతున్నారు. మానవత్వం లేదా మీకు? అది బాధేస్తుంది. 100% మేము నిలబడతాం, వాళ్ళ తరఫున పోరాడతాం. ఈ 300 కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ వచ్చారు, మేము పోరాడతాం. అంతేకాకుండా రేపు మేము అధికారంలోకి వచ్చినా ఇస్తాం, మేమే ఇస్తాం ఎక్స్గ్రేషన్ విడుదలకు. ఈ ఫేక్ రెడీ ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు, అది ఆ కుటుంబాలకు నేను ఇచ్చే హామీ.